తిరుమలకు వచ్చే భక్తులకు సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన లడ్డూ అన్నప్రసాదాలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో 12 రకాల సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసేలా మాక్ఫెడ్ రైతు సాధికార సంస్థలతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. టోటల్ 12 వెరైటీస్ అవసరం మాకు. అన్నదానంలో లడ్డు చేసేటువంటి దాంట్లో తర్వాత క్యాంటీన్స్లో అన్నీ కలిపి మనకు 12 ఐటమ్స్ అవసరం. మాకు ఎంత క్వాంటిటీ కావాలో వాళ్ళకి చెప్తున్నాము. ఆ క్వాంటిటీ ఎంతమంది రైతులు ప్రొడ్యూస్ చేయగలరు, ఎంత ఏరియాలో విత్తనాలు వేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసి రైతులను ఎన్రోల్మెంట్ చేసుకొని ఆ రైతుల లిస్టు కూడా మాకు ఇస్తారు. వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఊరు, వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు అన్నీ కూడా. రైతుల నుంచి సేకరించే ఉత్పత్తులను ప్రకృతి వ్యవసాయంతో పండించినవేనా కాదా అనేది రైతు సాధికార సంస్థ నిర్ధారిస్తుంది. పంటలను టీటీడీ అధికారులు కూడా తనిఖీ చేస్తారు. ఆ ఉత్పత్తులను మాక్ఫెడ్ కొని వాటిని కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచి టీటీడీకి అవసరమైనప్పుడు మిల్లింగ్ చేసి అందిస్తుంది. ఫార్మర్కి ఇచ్చే రేటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించడం జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైస్ ప్లస్ 10% ఆర్ మార్కెట్ రేట్ ప్లస్ 15%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ వీ గివ్ ఇట్. టీటీడీకి ఒక్కొక్క ఆహార ధాన్యం ఒక్కొక్క రకంగా అవసరం ఉంటుంది. మాకు ఫర్ ఎగ్జాంపుల్ శనగపప్పు దాదాపు 7,000 క్వింటాలు కావాలి. తర్వాత బియ్యం 7,000 క్వింటాలు కావాలి. 2-3 ఏళ్లు శనగ పంటను సేంద్రీయ విధానంలో సాగు చేసి విజయవంతమైన రైతులతో టీటీడీ రైతు సాధికార సంస్థ మాక్ఫెడ్ గతంలో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇలా మొత్తం 12 రకాల పంటల సేంద్రీయ సాగులో విజయవంతమైన రైతులతో ఇప్పుడు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇన్ని సంవత్సరాల్లో ఇది ఓన్గా చేసుకున్న ఇంత అమౌంట్ అనేది మాకు రాలేదు. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి 30 ఎకరం ఇచ్చాము, 340 క్వింటాలు ఇచ్చాము శనగలు ఒక్కసారిగా. అంటే ఫస్ట్ 17 లక్షల చిల్లర వచ్చినాయి, తర్వాత 170,000 మొత్తం కలిపి 19,56,000 వచ్చినాయి. 2016 నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత మేము మామూలుగానే అమ్ముకునే వాళ్ళము. ఇప్పుడు మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక వరంలాగా 10% డబ్బులతో తీసుకుంటారని చెప్పగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వారు వచ్చి మేము పండించడం జరిగింది సార్. మార్క్ఫెడ్ ఈ ఉత్పత్తులను టీటీడీకి అందేలా చూసుకుంటే రైతు సాధికార సంస్థ టీటీడీకి రైతులకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. కమాడిటీకి మార్కెట్ ధర MSP కంటే తక్కువ ఉంటే అప్పుడు టీటీడీ వారు MSP ఇస్తూ మరియు MSP మీద 10% అదనంగా ఇస్తారు. ఎక్కడైతే ఆ సరుక్కి ఆ వస్తువుకి మార్కెట్ ధర MSP కంటే ఎక్కువ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ ధర మీద 15% అదనంగా ఇచ్చేటట్లు దానికి ఒక కమిటీ ఉంటుంది. టీటీడీ తరఫున, రైతు సాధికార సంస్థ మార్క్ఫెడ్ తరఫున మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి, మన రెఫరెన్స్ మార్కెట్ ప్రైస్ ఏం తీసుకోవాలా, దాని మీద రైతుకి ఎంత ఇవ్వాలనేది నిర్ణయం తీసుకునేది ఈ కమిటీ. టీటీడీతో పాటు విజయవాడ, కనకదుర్గమ్మ, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం లాంటి మరో 11 ప్రధాన ఆలయాలు కూడా సేంద్రీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ ఏడాది టీటీడీ మిగతా ఆలయాలకు 35,000 మెట్రిక్ టన్నుల సేంద్రీయ ఉత్పత్తులు సరఫరా చేయాలని మార్క్ఫెడ్ నిర్ణయించింది. ఇందులో మొత్తం 35,000 మంది రైతుల ప్రమేయం ఉంటుందని అంచనా.